ఎస్ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రవేణ యశు క్రీస్తున్న ప్రత్యేకమైన ఉన్నాలు ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని యొక్క వాక్యము ద్వారా ఎంతో మనం ఆదరించబడుతున్నటువంటి ప్రజలమై ఉన్నాం ఆయన ప్రతి ఉద్దేశము కూడా మానవుని మానవ నెరవేర్చుటై దేవాది దేవుడు ఈ వాక్ ద్వారా మనతో మాట్లాడిన వాడయ్యున్నాడు గత కాలంలో ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాము కదా దేవుని యొక్క వాక్యము నిర్మలమైనదని హృదయములు ఆ వాక్యాన్ని ఉంచుకోవాలని కూడా కీర్తనకారుడు మనకు చెప్పినటువంటి వాడయ్యున్నాడు దేవుని యొక్క మాటలు ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప బాటలై ఉన్నాయి అవి మానవ జీవితానికి ఎంతో ఉపయోగకరమై ఉన్నాయి అందుకే గత కాలంలో మనం ధ్యానం చేసినటువంటి మాటల ప్రకారంగా అది నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరిచేటువంటి మాటలని కూడా మనం చదువుకున్నాం కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన ఎనిమిదో చరణం గత కాలం మనం ధ్యానం చేశాం వాటిలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినటువంటి వారమై ఉన్నాం ఏదేమైనా మనం గమనించవలసినటువంటి మాట ఒకటే కదా సర్వశక్తి ఉన్నటువంటి దేవుని యొక్క నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా మానవ జీవితానికి ఆశీర్వాదకరమైనవి ఈ వాక్యపు యొక్క లేఖనాలు మానవుణ్ణి జీవింపచేయగలిగినది అంటే దోషభరితమైనటువంటి మానవ జీవితాన్ని అటువంటి కలంకంలో నుంచి మానవుని విడిపించుడకై దేవుడు ఇష్టపడినటువంటి వాడు అయి ఉన్నాడు పాప సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుని కూడా పవిత్రపరచుడకై ఓ చక్కటి వెలుగు సంబంధమైనటువంటి మార్గంలో మానవుని నడిపించుడకై దేవుని యొక్క ఉద్దేశాలు మానవుని అడన నెరవేర్చబడుటకై లేదంటే మానవుడు ఆశీర్వదించబడటై సంతోషించుడకై అంట దేవాది దేవుడు ఈ వాక్యాలన్నీ కూడా మానవ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఆయన పొందుపరిచినటువంటి వాడి ఉన్నాడు ఈ పరిశుద్ధ లేఖనాల ప్రతి మాట కూడా జీవము చేత మన నడిపించగలిగినదై అయి ఉన్నది సర్వసత్యంలోకి మన నడిపించగలిగినదై ఉన్నది ఒక గొప్ప ఉపదేశంలో శక్తి ఈ నిర్దోషమైనటువంటి దేవుని యొక్క వాక్య యొక్క శక్తి ఏం చేస్తా అంటే దోషభరితుల మానవ జీవితంలో నుంచి ఒక గొప్ప విడుదల కలుగు చేసి ఒక గొప్ప మార్పును కలుగు చేసి అంటండి ఓ సక్రమైనటువంటి మార్గంలో నడిపించగలిగినదై ఉన్నది అందుకే గత కాలంలో మనం ఎన్నో విషయాలు మాట్లాడినటువంటి అయి ఉన్నావు ఒకటి దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా మానవ జీవితానికి ఆశీర్వాదకరమైనవి మానవ జీవితానికి ఉపయోగకరమైనవి అది తన భవిష్యత్తుకు ఎంతో దీవినకరంగా మలచబడి ఉన్నది తనకే కాదు కానీ తన కుటుంబానికి లేదంటే రాబోయేటువంటి బిడలకు తరాలకు కూడా అది ఉపయోగకరంగా మార్చబడుతుంది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అందుకే లోక సంబంధమైనటువంటి మాటల కంటే కూడా అనేకమైన వ్యర్థమైన మాటల కంటే మనుషుని పాడు చేసేటువంటి భయంకరమైనటువంటి క్రియ కలిగినటువంటి మాటల కంటే కూడా సర్వశక్తి దేవుని యొక్క మనం ఉండాలి దేవుని యొక్క వాక్యంపై ఆధారపడేటువంటి ప్రజల వలె ఉండాలి దేవుని యొక్క మాటలు సంపూర్ణంగా నేర్చుకునేటువంటి ప్రజల వలె ఉండాలి ఎందుకంటే అవి స్వచ్ఛమైనవి అవి స్వచ్ఛమైనవి అంటే గమనించాలి ఒక ఏదైనా వస్తువు సంపూర్ణంగా క్లీన్ చేయబడితే గనక ఇది బాగుంది చక్కగా ఉంది అని మనం ఎలాగైతే ఉద్దేశిస్తామో లేదంటే స్వచ్ఛమైనటువంటి ఒక బంగారాన్ని దాన్ని ఎక్కువగా మనం పోలుస్తూ ఉంటుంది స్వచ్ఛమైనటువంటి బంగారం ఇది మంచి బంగారాన్ని పోలుస్తూ ఉంటాం ఇదివరకు రోజులు ఒక మాట ఇది కాకి బంగారం అంటారు అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి అది విలువలేనిది కాదా కనపడట కదా కనపడుతుంది కానీ కానీ దానిలో సరైనటువంటి ఒక ఆ శ్రేష్టత లేదన్న సంగతి మనకు అర్థం అవుతూ ఉంటుంది అంటే విలువైనది ఏంటి మంచిది విలువైనది కదా ఏమండి విలువగలిగినది ఏమై ఉన్నది అంటే కనుక ఈ రోజున మనం గమనించాలి స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క వాక్యం విలువగలిగినది మానవ జీవితాన్ని బాగు చేయగలిగింది ఆ స్వచ్ఛమైనది ఈ వాక్యం ఎట్లా మన జీవితానికి పనిచేస్తుందని మనం చదువుకుందాం నూట పంతొమ్మిదో కీర్తనలో నూట నలభై చరణాన్ని మనం ధ్యానం చేద్దాం నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది దేవుని యొక్క మాట అంటండి మిక్కిలి స్వచ్ఛమైనది అంటండి నిజంగా అది మానవ జీవితానికి ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనది అది ఎవరిది ఆ మాట అంటే దేవుని నోటి నుంచి వస్తున్నటువంటి మాట అయినది ఈ పరిశుద్ధ గ్రంథం ప్రతి లేఖనములో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మానవ జీవితానికి అతి శ్రేష్టమైనదన్న సంగతి మరోసారి మనం గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది కొన్ని కొన్ని వాక్య భాగాలు వక్రియమైనటువంటి మార్గంలో కొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా నేను వినవాడినై ఉన్నాను గమనించండి ప్రతి మాటకు కూడా దాని యొక్క ముందు వెనుక ప్రతి మాటను మనం ధ్యానిస్తూ గనక సర్వసత్యంలోకి మనం నడిపించబడేటువంటి ప్రజల వలె దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఏ సందర్భంలో మాట్లాడాడు ఎక్కడ మాట్లాడాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అన్న సంగతులు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది దేవుని యొక్క వాక్యం మానవ జీవితానికి ఉపయోగకరంగా ఉంది బుద్ధి చెప్పేటువంటి విధంగా ఉంది ఆ వాక్యాలు దేవుడు ఎందుకు రాయించి ఆ పాప సంబంధ క్రియల్లో మనిషి కొనసాగినప్పుడు ఎందుకు ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఇది పరిశుద్ధ గ్రంథం కదా ఈ పాప సంబంధం వాక్యాలు దీంట్లో ఎందుకు నేను ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో లేదంటే అనేక మంది యొక్క ఆలోచనలు ఒకవేళ అటువంటి రీతికి ఆలోచిస్తున్నారేమో ఈ రోజున గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే నీవు అలా ఉండబాకు నీవు అటువంటి క్రియ కలిగి ఉండబాకు నీవు అటువంటి స్వభావం కలిగి ఉండబాకు ఇదిగో ఒకవేళ నీవు అటువంటి క్రియ కలిగినటువంటి వ్యక్తివై నీవు ఉంటే కనుక ఇదిగో నా నుంచి శిక్ష వస్తుందని దేవుడు చెప్తున్నటువంటి వాడ ఉన్నాడు అందుకే ఆ శిక్షకు మనం పాత్ర కాకముందులే మన మనోనేత్రాలు తెరవబడాలి మనకున్నటువంటి ఆలోచనను బట్టి కాదు దైవ జ్ఞానం వ్యక్తుల వలె మనం ఉండాలి సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క శక్తి మాటలు ఒకటి ఆ విధేయతను ఆయన ఖండించే ప్రతి మాటలోనూ నీవు బుద్ధిమంతుడుగా మార్చబడినట్లుగా నేను చేయగలిగిందని నేను సరిదిద్దగలిగిందన్న సంగతి మనం గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది అందుకే ఈ వాక్యం ఏమై ఉన్నది ఈ లేఖనాలు ఏమైనా ఉన్నాయి దేవుని మాట ఏమైనా ఉన్నదంటే అది స్వచ్ఛమైనది ఒక మాట మనతో వినబడుతుంది రోజున కీర్తనకారుడు చెప్తున్నాడు కదా అది స్వచ్ఛమైనది అంటే ఆ స్వచ్ఛమైనది ఏమవుతుంది అంటే శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది అది మనకు బలమును అనుగ్రహించగలిగినది అయి ఉన్నది మనకు స్వస్థతని ఇవ్వగలిగినది ఉన్నది మనం సరి చేయగలిగినది ఉన్నది అన్న సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది ఇది స్వచ్ఛమైనది అంటే నిజంగా ఇది ఎవరి మాట సర్వశక్తి ఉన్నటువంటి దేవుని మాట ఇది ఎవరి మాట ఏసయ్య మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి క్షణం కూడా మనలో మనం సరి చేసుకునేటువంటి వ్యక్తి ఉండాలి మనిషి పాపము చేస్తాడు మనిషి పాప సంబంధ కలిగిన ఆలోచనలతో ఉంటాడు అటువంటి వాటిలో నుంచి మనిషిని రక్షించుడకై సంరక్షించుడకై ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశము గుండా దేవుడు నిన్ను నడిపించుటకు ఆయన ఇష్టపడుతున్న వాడైనాడు స్వచ్ఛమైనటువంటి మార్గములో స్వచ్ఛమైనటువంటి వాటిని నీకు అనుగ్రహించుడకై అతి శ్రేష్టమైనటువంటి కృపగల ఈవులు నీకు అనుగ్రహించుడకై దేవాది దేవుడు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు వీటిలన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఈ పరిశుద్ధ లేఖనాల ప్రతి మాట కూడా మానవ జీవితానికి ఉపయోగకరమై ఉన్నది మానవ జీవితాన్ని సరిచేయగలిగినదై ఉన్నది మానవ జీవితానికి బుద్ధి చెప్పేదై ఉన్నది వక్రమైనటువంటి మార్గములో సాగిపోతున్న ప్రతి ఒక్క మానవ జీవితానికి సక్రమమైనటువంటి మార్గములో పెట్ట ట్టగలిగినదై ఉన్నది ఒకే ఒక వాక్యాన్ని ఆధారం చేసుకోవడం కాదు ఏ సయ్య ఏమై ఉన్నాడు ఆయన ఏం చేశాడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడన్న సంగతి ఆలోచన చేయాలి కొంతమంది ఒకే ఒక వాక్యాన్ని పట్టుకుని దానిలోనే జీవితం అంతా కొనసాగుతుందని లేదు దేవుడు ఇట్లాగెందుకు ఎందుకు చేశాడు ఈ రీతికి ఎందుకు జరిగించాడని ఎన్నో రీతులు ఈ రోజున అనేక మంది మాటల ద్వారా అనేక మంది వ్యక్తుల ద్వారా మనం వింటున్నోట వారమై ఉన్నాం కలవర పడబాకు ప్రైజులాడ్ దేవుని యొక్క మాట మానవుని చేయగలిగిందే తప్ప దేవుని యొక్క మాట మానవుని బాగు చేయగలిగింది కానీ దేవుని యొక్క మాట మానవుని సరిచేసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టగలిగిందన్న సంగతి ఈ రోజు నీవు గమనించాలి పాడైపోతున్న మనిషిని పతనమైపోతున్నటువంటి మనిషిని దేవుడు సరిచేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు వారి క్రియలు ఎందుకు అలా ఉన్నాయి వారిని సరిచేయుటకై దేవుని యొక్క వాక్కు దిగి వస్తుంది దేవుని మాట దిగొస్తుంది అది స్వచ్ఛమైనది ఈ రోజున అటువంటి వాటిని ఆస్వాదించేటువంటి వ్యక్తి అయి ఉండాలి లేఖనాలు ఎన్నో ఉన్నాయి కదండి మాటలు ఎన్నో ఉన్నాయి కదా ప్రతి వాక్యంలోనూ ప్రతి ఒక్క అర్థం ఉంది పరమార్థం ఉంది పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క శక్తి ఉంది జీవం ఉంది ఆశ్చర్యమైనటువంటి కార్యము జరిగించగలిగినటువంటి మాట అయి ఉన్నది అందుకే ఈ వాక్యాన్ని మనము సరైన రీతిలో అవగాహన చేసుకుని ఈ వాక్యం అటువంటి శక్తిని మనం పొందుకునేటువంటి ప్రజల వలె ఉండాలి దేవుని యొక్క మాట ఎందుకు అక్కడ మాట్లాడాడు ఒకవేళ దాని నుంచి మనం ఏమైనా సరి సరిచేయవలసినటువంటి అవసరం ఏమైనా ఉందా సరిదిద్దుకోవాల్సింది ఏమైనా ఉందా ఏమండి ఆ రీతిగా మనం ఆలోచన చేసుకుంటే కనుక ఆ వాక్యంలో శక్తి ఏంటో మనకు అర్థం అవుతుంది ప్రైజుల్లో ఆడు ఎందుకంటే అది స్వచ్ఛమైనది మరొక మాట చూద్దాం కదా అది పవిత్రమైనవి అనేటువంటి మాట మనకి కనబడతా ఉంటుంది గమనించండి చదువుకుందాం కీర్తనాకారుడు అంటున్నాడు పన్నెండవ కీర్తన ఆరో చరణాన్ని ధ్యానం చేద్దాం మాటలు పవిత్రమైనవి దేవుని యొక్క మాటలు ఎటువంటి అంటే పవిత్రమైనవి అంటే మానవుని పవిత్రపరచగలిగింది అపవిత్రతతో నడుస్తున్నటువంటి మానవ జీవితాలు అపవిత్రమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వ్యక్తిగా అపవిత్రమైనటువంటి ఆలోచనలు గుండా తన మార్గమును సరిచేసుకోలేక నడుస్తున్నటువంటి జీవితాలను అంటే పవిత్రపరచగలిగింది అంటండి హలో అలోయ అందుకే ఆయన మాటలు ఎటువంటి అంట పవిత్రమైనవి అంటండి నిజంగా చూడండి ఒక మంచిది చెడ్డవాటిని ఏం చేయగలదంటే బాగు చేయగలదు ఒక చెడ్డది చెడ్డవాటిని బాగు చేయగలదా లేదు కదా మనకి చాలా విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు ఒక గుడ్డివాడు ఒక గుడ్డివాడికి త్రోవెలా చూపించగలడు ఒక మంచి వ్యక్తి దృష్టి కలిగినటువంటి వ్యక్తి అంధత్వంతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఏం చేయగలదంటే చక్కటి మార్గంలో నడిపించగలడు తాను తోడై ఉండి అతడు ఆపదలలో పడకుండా అతడి యొక్క జీవితము కష్టాల గుండా నష్టాల గుండా ఇదిగో భయంకరమైనటువంటి సమస్యలు గుండా వెళ్లకుండా కాపాడుటకు సహాయంగా ఉంటుంది ఇదంతా మనకు గ్రహిస్తున్నాం ఇవన్నీ మనకు తెలుసు కదా ఈరోజు గమనించాలి పరిశుద్ధుడు నమ్మదగినటువంటి వాడు పవిత్రుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలటువంటి వాడు నిష్కలంకమైనటువంటి రక్తాన్ని లోకంలో చిందించినటువంటి వాడు పవిత్రమైనటువంటి కార్యాలు జరిగించడానికి ఇష్టపడినటువంటి దేవుని యొక్క మాట ఈ రోజున మనల్ని మార్చుటకు ఇష్టపడుతుంది ఆయన ఎందుకు అటువంటి కార్యాలు చేశాడు ఏమండి మనుషుని యొక్క జీవితంలో ప్రతి విధమైన నుంచి మానవుడిని విడిపించుడకై పరిశుద్ధాత్మ దేవుడిగా పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చా అంటండి అపవిత్రతో ఉన్నటువంటి మానవ జీవితాన్ని అంటండి పవిత్ర పరుచుటకు దేవుడు ఇష్టపడ్డాడు అంటే చక్కదిద్దుటకు ఇష్టపడ్డాడు సరిచేయటకు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి కేవలము పరిశుద్ధ గ్రంథంలో మాటలన్నీ కూడా ఏమై ఉన్నాయంటే వారి జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు వారి జీవితాల్లో దేవుణ్ణి ఆధారపడినటువంటి ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ వారి దేవుని నుంచి దూరమైనటువంటి ప్రతి పరిస్థితుల్లోనూ పాపము చేసి దేవునికి దృష్టిలో అన్యాయము చేసినటువంటి వ్యక్తులుగా మార్చబడినటువంటి వారిని కూడా దేవుడు దృష్టి నుంచి ప్రతి ఒక్క కార్యాన్ని వారి ఎడల జరిగించడాకై ఎన్నో రీతులుగా దేవుడు మాట్లాడినటువంటి వాడై ఉన్నాడు ఎన్నో రీతులుగా వారిని దర్శించినటువంటి వారై ఉన్నారు ఎంతోమంది ద్వారా హెచ్చరించినటువంటి వాడై ఉన్నాడు ఎన్నో రీతులుగా దేవుడు వారిని సరిదిద్దుక ఇష్టపడేటువంటి వాడ ఎందుకని ఈ మాటలు పవిత్రమైనవి గనక ఈ మాటల్లో దోషము లేదు గనక ఈ వాక్యము మానవుని సరిచేయగలిగింది గనక అందుకే ఈ మాటలో నుంచి ప్రతి లేఖనము గనక మనము చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని స్వీకరించగలిగితే దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను మనం గమనించుకోగలిగితే గనక మన భవిష్యత్తుకు అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అది దీవెనకరంగా మార్చబడుతుంది అంటండి ఉన్నతమైనటువంటి ఒక గొప్ప కార్యాలు మానవుని అడలా జరిగించడానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడు అయి ఉన్నాడు కోరుకున్నటువంటి ఉన్నాడు అందుకే ఆయన మాటలు పదే పదే మానవ జీవితాన్ని దర్శిస్తూ ఉన్నాయి మానవుని పలకరిస్తూ ఉన్నాయి అంటే నిజంగా ఆయన మాట ఎంతో గొప్పది కదా ప్రభుయేసు వారు ఆయన మాట ద్వారా సమస్తమును కలుగు వాడై ఉన్నాడు ఆయన మాట ద్వారా పాడైపోయినటువంటి జీవితాలను బాగు చేసినటువంటి ఉన్నాడు ఆయన మాట ద్వారా ఇదిగో రోగగ్రస్తును స్వస్థపరిచినటువంటి ఉన్నాడు ఆయన మాట ద్వారా ఎంతో మంది గుండె చెదివంటి వారిని ఆయన సరిచేసినటువంటి ఉన్నాడు నిర్మలమైనటువంటి దేవుని యొక్క వాక్యము మానవ జీవితాన్ని సరిచేసి సరిదిద్ది ఉన్నతమైనటువంటి మేలు చేత నడిపించడానికి ఇష్టపడుతుంది ఈ రోజున అందుకే గమనించండి ఎన్నో మాటలు ఉన్నాయండి కానీ ఆ మాటల్లో లేనటువంటి ఒక గొప్ప శక్తి దేవుని యొక్క మాటల్లో మనకి కలుగుతూ ఉంటుంది దేవుని యొక్క మాటల్లో మనకి జీవం అనుగ్రహించబడతా ఉంటుంది దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆ ప్రతి మాట కూడా స్వచ్ఛమైనదిగాను అది పవిత్రమైనదిగాను మనకు అర్థమవుతుంది ఈ రోజున అందుకే ఇటువంటి మాటలు మనం స్వీకరించేటువంటి వ్యక్తులమై ఉండాలి ఈ మాటలను ందు మనం శ్రద్ధ నిలిపేటువంటి వ్యక్తులమై ఉండాలి ఈ మాటలు మన హృదయంలో చేర్చుకున్నటువంటి వారమై ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మానవ జీవితాన్ని సరిదిద్దగలిగింది దేవుని యొక్క వాక్యం మానవ జీవితానికి ఒక గొప్ప మేలు సమకూర్చగలిగినది అయి ఉన్నది ఈరోజు గమనించండి దేవుని యొక్క వాక్యాలు వింటున్నారు కదా అందరం కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే ఇవి పవిత్రమైనవి ఇవి స్వచ్ఛమైనవి మరి వీటిల్ని మనం పొందుకుందాం కదా ఏమండి ఈ రోజున భూమిలో ఉన్నటువంటి పాడైపోయినాయి అని కలుషితం అయిపోయినాయి అనేసి చాలామంది మినరల్ వాటర్ తాగుతున్నటువంటి వారై ఉన్నారు ఎందుకని అవి పాడైపోయినాయి గనక ఏమండి వాటిలో సారం లేదు గనక అవి మానవుణ్ణి సరైన రీతిలో పోషణ విలువలు లేనటువంటి విధంగా అది మార్చబడి ఉన్నవి గనక అది మానవుకు ఉపయోగం లేదు దానివల్ల నష్టం చేకూర్చబడుతుంది కనుక కొంతమంది ఏం చేస్తారంటే ప్యూరిఫై అనేది తాగుతున్నటువంటి వారై ఉన్నారు గమనించాలి ఈ రోజున జీవజల నది అయినటువంటి దేవుని యొక్క వాక్యం అతి శ్రేష్టమైనది ఎంత మినరల్ వాటర్ తైనా సరే అవి కూడా కొంతమందికి పడట్లేదు కదండి అవి కూడా కొంతమంది శరీరానికి పడట్లేదు కానీ ఒక మాట చెప్పన దేవుని యొక్క వాక్య హృదయాన్ని శరీరాన్ని సమస్తమును కూడా పవిత్రపరచగలిగేదై ఉన్నది పరిశుద్ధపరచగలిగినది ఉన్నది జీవాన్ని నింపగలిగినదై ఉన్నది అందుకే ఈరోజు నీ వాక్యాన్ని మనం పొందుకునేటువంటి అవసరత ఎంతైనా ఉందండి నీ పాదములకు అది దీపంగా మార్చబడుతుంది నీకు మార్గాన్ని చూపించేదై ఉన్నదంటే నిజంగా వాక్య భాగాన్ని మనం చదువుకుందామా చదువుకుందాం నూట పంతొమ్మిదో కీర్తనలోనే ఆ మాట ఉంటుంది నూట ఐదో చరణంలో మనకు ఆ మాట కనబడుతుంది చదువుకుందాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది మన పాదములకు అది దీపంగా ఉందంటండి మన త్రోవకు అది వెలుగై ఉన్నదంట నిజంగా చీకటిలో సంచరించేవాడు ఆపదలకు చేరువుగా ఉంటాడు మరణానికి చేరువుగా ఉంటాడు ఎందుకంటే మనకి కనబడదు కదా మనకు కనబడదు అటువంటి ఆ పరిస్థితుల్లో ఒక్కోసారి మనం వెళ్ళిపోతున్నటువంటి సందర్భాల్లో అంటే దేవుని మాట మనల్ని పలకరించింది అంట దేవుని యొక్క వాక్యం మనల్ల పలకరించింది అంటే చీకటిలో సంచరించినటువంటి ప్రజలను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి దేవుని యొక్క వాక్యం నడిపించింది కృంగిపోయినటువంటి మానవ జీవితాన్ని లేవనత చేసి ఉన్నతమైనటువంటి మేలు చేత సంతృప్తి కలిగినటువంటి ఒక చక్కటి జీవితాన్ని జీవించుటకై ఆయన కృపనుగ్రహించినటువంటి వాడ ఆయన వాక్యమే మనకు ఆధారమై ఉండాలి ఆయన వాక్యమే మన నడిపించేది ఉన్నది ఆయన వాక్యమే స్వచ్ఛమైనది ఆయన వాక్యమే పవిత్రమైనది ఆ వాక్యము మన నడిపించడానికి ఇష్టపడుతుంది ఏమండి మన పాదములకు అది దీపంగా ఉంటుంది అంటే నిజమే కదా దీపం లేకపోతే మనం నడవలేము చీకటిలో ఈ చీకటి సంబంధమైనటువంటి క్రియలలో నుంచి మనిషి విడిపించబడినట్లుగా వెలుగు సంబంధుగా మార్చబడినట్లుగా పాపముల నుంచి కృపగినటువంటి దేవుని యొక్క వాక్యపు యొక్క శక్తిని అనుభవించేటువంటి వ్యక్తిగా మార్చబడుటకై దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు నిజంగా ఇటువంటి గొప్ప మాట మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనం కలిగినటువంటి వ్యక్తులమై ఉండాలి దేవుని యొక్క మాట ఇదిగో నా ఎడల నెరవేర్చబడాలి దేవుని యొక్క మాట నా బిడల ఎడల నెరవేర్చబడాలి దేవుని యొక్క మాట నన్ను పోషించుటకై నేను కలుగు చేసుకున్నటువంటి ప్రతి దానిలోనూ ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా మలుచుండకు ఆయన మాట నాతో తోడై ఉండాలనేసి ఎల్లప్పుడూ మనం గ్రహించవలసిన అవసరం ఉంది ఆ రీతిగానే మనం చేయగలిగితే ఆ రీతిగా మనం ఉండగలిగితే ఆ రీతికి ఒక గొప్ప తీర్మానం చేసుకోగలిగితే కనుక దేవుని యొక్క మాట ఆశీర్వాదకరంగా మనం నడిపించబోతోంది ఆయన వాక్యమైనటువంటి దేవుడు అంట కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుట ఆయన వచ్చినటువంటి వాడై ఉన్నా దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే ఈ రోజున నీతో మాట్లాడుతుంది ఆయనే నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు అది స్వచ్ఛమైనది అది మనం గ్రహించాలి ఈ రోజున అది పవిత్రమైనది మనం గ్రహించాలి అయితే ఈ యొక్క వాక్యం మనల్ని ఏం చేయగలదు అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానించిన వారమై ఉన్నాం అది మన పాదములకు దీపముగాను మన త్రోవక అది వెలుగుగాను ఉందంట మరి చూడండి ఇటువంటి ఈ వెలుగులో మనం నడుద్దామా ఇటువంటి రీతిగా దేవుడు మనకి తోడి ఉండి మనం నడిపిస్తాను ఇష్టపడుతున్నటువంటి ఆ దేవునికి సదాకాలం మనం లోబడేటువంటి ప్రజల వల్లే ఉందామా ఈ లోక సంబంధించినటువంటి ఐకిక విచారాల్లో నుంచి మనిషి విడుదల పొందినట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తికి వల్లే మలచబడి ఉన్నట్లుగా ఏసే మనతో మాట్లాడుతున్నటువంటి వాడే నాడు ఈరోజు నీ జీవం కలిగినటువంటి మాటకు లోబడండి అండి సర్వశక్తి దేవుడు చీకటిలో నుంచి నిన్ను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపిస్తాడు ఆయన మాట నీకు దీపంగా ఉంటుంది అంటండి అయితే ఈ మాట ఉంటేనే ఆ వెలుగులో నువ్వు నడవగలుగుతావు ఈ దీపం ఉంటేనే నువ్వు నడవగలుగుతావు ఆ దీపం ఏంటి ఈ వాక్యాలే ఏమండి ఈ వాక్యాలే ఆ దీపం నువ్వు ఎలా వెళ్ళాలో ఏ రీతి వెళ్ళాలో ఏ గుండా నువ్వు నడవాలనేటువంటి ప్రతిదీ కూడా దేవుడు నీకు నేర్పించేవాడై ఉన్నాడు దీన్ని ధ్యానం చేస్తూ ఉంటే చాలు మన జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో మనం నడుస్తూ ఉంటాం ఎన్నో విషయాలు మనకు అర్థం అవుతుంటే అర్థం కాక చిక్కు సమస్యలో మానవుడు కొనసాగిపోయినటువంటి ప్రతి సమస్యల్లోనూ కూడా ఇదిగో దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇతరుల యొక్క సలహా మీద ఆధారపడుతున్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని సన్నిధిలో కనుక ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో విధేయత కలిగినటువంటి ఒక మంచి మనసు కలిగి గనక నీవు నడవగలిగితే ఈ వాక్యమే నిన్ను ఉన్నది ఈ వాక్యమే దీపంగా ఉండబోతుంది వెలుగులోకి నీవు నడుచుడుకు కృపను గురించబోతుంది ఎందుక ఆ వెలుగు ఏంటి దేవుని యొక్క నీతి ప్రజలు దేవుని యొక్క రాజ్యం ఆ వెలుగులో నీవు ప్రవేశించేంత వరకు కూడా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటేనే ఈ వాక్యపు వెలుగులో నడవగలిగితేనే ఈ వాక్యమైనటువంటి అయినటువంటి దీపంలో నీవు ఉండగలిగితేనే నీ జీవితము సంతోష భరితముగా మార్చబడుతుంది నీ జీవితం ఆనందకరంగా మార్చబడుతుంది నీ జీవితము ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క రాజ్యానికి వారసుడుగా మార్చుడక ఈ వాక్యమే నేను సరిదిద్దగలిగినది ఉన్నది దేవుని యొక్క మాట తప్ప మరి ఏది కూడా మనం సరిచేయలేదండి దేవుని యొక్క మాట తప్ప ఏది ఆయన రాజ్యానికి మనం చేర్చలేదు అందుకే దేవుని వాక్యం మీద మనం శ్రద్ధ నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఆయన అంటాడు కదా నేనే మార్గమును జీవము సత్యమునై ఉన్నాను నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ ప్రవేశించలేని దేవుడే మాట్లాడుతున్నాడు వాడయినాడు ఆయన వాక్యమై మనతో మాట్లాడుతున్నటువంటి వాడ ఈ నా వాక్యం మనం గ్రహించగలుగుతున్నామా ఈ ఆ మాటను మనం వినగలుగుతున్నామా ఆ వాక్యం శక్తి ఉంటుంది మనం గ్రహించుకోగలుగుతున్నామా దేవుని రాజ్యం సమీపంగా ఉంది కదా దేవుడు వెలుగై ఉన్నాడు కదా ఈ లోకం ఎంతో ప్రేమించాడు కదా ఆయన ఇష్టమైనటువంటి రీతిగా దేవాది దేవుడు మానవుని ఎంతో ప్రేమించిన వాడయి ఉన్నాడు ఆయన ఇష్టపూర్వకంగా ప్రేమించిన వాడయి ఉన్నాడు ఎంతో ఇష్టపడినటువంటి వాడయి ఉన్నాడు ఎందుకని ఆయన మాట్లాడుతున్నాడు తెలుసా ఎందుకని ఆయన వాక్యాన్ని పంపించాడు తెలుసా ఈ రోజున మనము కూడా దేవుని యొక్క రాజ్య వారసులుగా మార్చబడాలి అందుకే దేవుని యొక్క నీతిని వెతుకుదాం దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకు దేవుని నీతిని వెతకడం అంటే ఈ వాక్యాన్ని మనం వెతుక్కోవటమే ఈ వాక్యము స్వచ్ఛమైనటువంటి వాక్యం పవిత్రమైన ఈ వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే ఆ వెలుగు మనకు కలుగుతుంది ఆమె ఆ మార్గంలో మనం నడవగలుగుతాం సేద తీరుతాం ఉన్నతమైనటువంటి మేలు ఎన్నో గొప్ప కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కృపకల ఈవులు మానవ జీవితానికి కలుగుతాయి ఆశీర్వాదాలు అనేవి దేవుని యొక్క వాక్యం నుంచే మనకు వస్తుంది దేవుడే మనకి ఇవ్వగలిగినటువంటి వాడు అయ్యున్నాడు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా అటువంటి మేలు పొందుకున్నటువంటి వారిగా దేవుని యొక్క వాక్యంలో స్థిరపరచబడినటువంటి వారిగా దేవుని యొక్క సన్నిధి కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి కృపను పొందుకున్నటువంటి ప్రజలుగా మార్చబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నవాడు అన్నాడు ప్రజలు ఈరోజున ఆయన మాటలు వినండి ఎన్నో మాటలు వింటున్నాం దయచేసి గమనించండి దేవుని యొక్క మాటలు వినండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి ఈ ఈరోజున ఆయన మాటలు ఉంటే ప్రతి వాక్యము ప్రతి లేఖనాలు కూడా ఈ మూడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మొదటిది ఏంటిది స్వచ్ఛమైనది రెండవది ఏంటి పవిత్రమైనది మూడవది ఆ వెలుగు మనల్ని నడిపించగలిగినదై అయి ఉన్నది ఆమె ఆయన వాక్యపు యొక్క వెలుగు మనం నడిపించగలిగినది ఉన్నది మన పాదాలను నిలబెట్టగలిగినదై ఉన్నది మన పాదాలకు అవి దీపముగా ఉండబోతోంది మన త్రోవకు అది వెలుగుగా ఉండబోతుంది ఏ మార్గము గుండా మనం నడుస్తున్నాం ఈ రోజున అనేకమైన మాటలను ఆధారం చేసుకుని అనేక మంది మాట్లాడిన మాటలను ఆధారం చేసుకుని నడుస్తూ ఉన్నావా ఒకరు అటలం అంటారు ఒకరు ఇటలం అంటారు ఒకరు వేరే మార్గాన్ని చూపిస్తారు ఒకరు వేరే మార్గాన్ని చూపిస్తారు కానీ నీతి గల మార్గమేంటి మానవుని సరిదిద్దగలిగినటువంటి మార్గం ఏంటి వెలుగు సంబంధంగా మనల్ని మార్చగలిగినటువంటి ఒక గొప్ప శక్తిగినటువంటి వాక్యం ఏది అది దేవుని స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి మాట అయి ఉన్నది ఈరోజు నా మాటను గ్రహించగలిగితే ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకోగలిగితే ఆ వాక్యం మీద నీవు ఆధారపడగలిగితే దేవుడు నేను నడిపించడకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు ఇంతకాలం ఎన్నో వాక్యాలు విన్నానండి ఇంతకాలం ఎన్నో మాటలు వినానండి ఎన్నో రీతులుగా సాగిపోయాను కానీ నా మార్గ చీకటిగానే ఉందని కొంతమంది అనుకుంటూ ఉన్నారా లేదంటే ఒకవేళ మీరు తలంచుతూ ఉన్నారా ఈరోజున అటువంటి ప్రతి మాటను పక్కన పెట్టి ఏసయ్య చెప్తున్న మాటలు వినండి ప్రజలా ఆయన పరిశుద్ధమైనటువంటి దేవాది దేవుడు నిన్ను పరిశుద్ధపరచగినటువంటి వాడు నీతి గల మార్గములు నిన్ను నడిపించగినటువంటి వాడు ప్రతి దినము నీతో మాట్లాడగలిగినటువంటి దేవుడై ఉన్నాడు అనుక్షణం ఆయన వాక్యమైనటువంటి శక్తి చేత దర్శించగలిగినటువంటి వాడై ఉన్నాడు ఆయన వాక్యము చేత సమస్త విధమైనటువంటి దీవిన ఆశీర్వాదాలకు కారణముగా నిన్ను మలుచుటకు ఆయన ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు ఈరోజు నా వాక్యమే నాకు ఆధారం ఆ వాక్యమే నిత్య జీవానికి నడిపించగలిగింది ఆ వాక్యమే పరలోకము నన్ను చేర్చగలిగింది ఆ వాక్యమే నన్ను వెలిగింప చేయగలిగినది నీతి మార్గము గుండా నన్ను నడిపించగలిగినదని ఎవరైతే విశ్వసించగలుగుతారో ఎవరైతే ఈ స్వచ్ఛమైన వాక్యం నా హృదయంలోకి రావాలని కోరుకుంటున్నారో ఎవరైతే ఈ పవిత్రమైనటువంటి వాక్కు చేత పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరదగినటువంటి వారుగా ఉన్నారో ఎవరైతే ఈ లేఖనల ద్వారా నడవాలని ఆశపడుతున్నారో వెలుగులోకి ఉండాలని ఆశపడుతున్నారో మీరందరూ కూడా చేయవలసిన పని ఒక్కటే కదా తలలు వంచండి కళ్ళు మూసుకోండి దేవుని సన్నదిలో ప్రార్థనాపూర్వకంగా ప్రవ్వ ఈ రోజు నీ వాక్యం నా హృదయములు ఉండటకు కృప చూపించిన ఆయన నా జీవితాన్ని మార్చగలిగింది నీ మాట ఒక్కటే ప్రభు అని దేవుని సందులో ప్రార్థన చేయండి ఆయన వాక్యం మీ హృదయంలో స్థిరపరచబడబోతుంది ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి మా ఏసయ్య స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు యొక్క నీ వాక్కును మా మధ్యకు నీవు పంపించినందుకు స్తోత్రాలు ఇది స్వచ్ఛమైనదని ఇది పవిత్రమైనదని నీవు మరోసారి నువ్వు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు ఏసయ్య మా పాదములకు దీపంగా మా త్రోవకు వెలుగుగా ఇది నడిపించగలిగిందని ఆయన ప్రభు అనేక మంది జీవితాల్లో ఈ రోజున నాయన చీకటి ఆవరించి ఉంది నాయన ఎన్నో మాటలు ఆధారము చేసుకుని నష్టాల బాటలో పయనించారు ప్రభు ఎన్నో కష్టాలను కోరి ఏరి తెచ్చుకున్నటువంటి వారిగా మార్చబడ్డారు ప్రభు యొక్క మాటలు అనేక మంది మాటలు నాయన ప్రభు ఈ రోజున ఇదిగో నాశనానికి గురి చేసిన పరిస్థితుల్లో ప్రభు నీ బిడ్డలు బాధపడుతున్నటువంటి సమయాలు ప్రభు నీ వాక్యము ఆయన ప్రభు ఓదార్చగలిగిందని నీ మాట సరిదిద్దగలిగినది నీ మాట ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించగలిగిందని నాయన ప్రభు మరోసారి మాట్లాడినందుకు స్తోత్రాలుసయ్య జీవాధిపతి నీ మాటకు లోబడి నాయన ప్రభు హృదయంలో చేర్చుకుని వెలుగు సంబంధులు వలే వెలుగు మార్గంలో నడిచేటువంటి రీతిగా నీ బిడ్డలందరూ ఉండుటకు సహాయం చేయమని పవిత్రమైనటువంటి చక్కటి నాయన ప్రభు జీవితాన్ని జీవించటకై నీ వాక్కును ఆధారము చేసుకున్నట్టు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు వినయ మనస్సుతో ఎవరైతే నీ వాక్యానికి లోబడ్డారో ఏ ఎవరైతే నీ మాటకు విధేయత కలిగి ప్రార్థిస్తున్నారో ప్రభు వారి జీవితాలు ఇప్పుడే చీకటిని దూరం చేయండి ఇప్పుడే వారి జీవితాల్లో ప్రభు అస్వస్థత ప్రభు కలిగినటువంటి ప్రజలకు స్వస్థతను దయచేయండి ఆశ్చర్యమైనటువంటి కృపగల మార్గాలు వారి ఎడల సంతోష భరితులుగా వారు మార్చబడినట్లుగా కార్యాలయం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను సమస్తముని నీ హస్తాలకే సమర్పించుకుంటూ గొప్ప దీవిన ఆశీర్వాదాన్ని బిడ్డలకు కలుగు చేసి ఎల్ అప్పుడు నీ వాక్యమును ఆధారము చేసుకుని పరిపూర్ణమైనటువంటి ఒక కృపలో నాయన నీ నిత్య రాజ్య వారసులుగా మార్చబడినట్లుగా సహాయం చేసి మహిమ ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందుకోమని నజరేయుడైన త్వరగా రాబోతున్న ఏసయ్య నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకును చున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ దేవుని ప్రేమ కుమారుని సుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మయందులు అన్యోన్య సహవాసం సదా మీకు తోడి ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక ఆ మైన్ ఆ మెయిన్ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి గొప్ప ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చబడండి ఇంకా ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడతాడు ఆ వాక్యాల్లో ఉన్నటువంటి ప్రతి శక్తిని గ్రహించి పరిపూర్ణమైనటువంటి దేవుని రాజ్య వారసులుగా మార్చబడండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్ మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ దైవజనులు వద రాజా గారు మా మొదటి ఆరాధన పోరంకి రెండవ ఆరాధన నెడమానూరు మూడవ ఆరాధన మిల్ సెంటర్ విజయవాడ మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబుల్ సెవెన్